मध्य मध्य पलुमार्लु विविध अंशाल्लो मद्दतिस्तू वस्तुन्नारु अयिना दादापु मूडेळ्लुगा टीडीपीनि पेद्दगा पट्टिंचुकोनि बीजेपी पेद्दलकु इप्पुडु चंद्रबाबु अवसरमवुतुन्नारा అటు బీజేపీ అధిష్టానం చంద్రబాబు పొత్తులపై మాట్లాడకపోతున్నప్పటికీ పాత స్నేహం మళ్ళీ చిగురుస్తుందన్న చర్చ మొదలైంది ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న టీడీపీ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మళ్ళీ చేరడం ద్వారా బలోపితం కావాలని ఆశిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గతంలో 2019 ఎన్నికల సమయంలో बीजेपी तो विभेदించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీపై ధర్మపోరాటం చేసిన చంద్రబాబు ఆ తర్వాత ఆ పార్టీ విషయంలో సైలెంట్ అయ్యారు ఆక్రమంలో बीजेपी పెద్దలు రెండుసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు దాంతో बीजेपी టీడీపీల మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టినట్లన్న ప్రచారం జరిగింది అయితే బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు అవసరం రావడంతో ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీపై చర్చ జోరుగా నడుస్తోంది గోదావరి జిల్లాలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణ సభకు టీడీపీకి ఆహ్వానం ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు చంద్రబాబును పిలిచి మోడీ భేటీ కూడా అవ్వడం అందులో భాగమే అంటున్నారు తాజాగా హైదరాబాద్ వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ రామోజీ రావు తో జరిపిన భేటీలు ఇంకా ప్రాధాన్యత సంతరించుకున్నాయి అది ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ ఎప్పుడన్న దానిపై మాత్రం రెండు పార్టీల వారు మాట్లాడడం లేదు ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీపై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ జోరుగా చర్చ సాగుతోంది అందులోనూ జాతీయ మీడియాలో అయితే ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమేనని అది దశలలోపే జరుగుతుందని రిపబ్లిక్ టీవీతో పాటు పలు మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి దీంతో ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమైతే చోటు చేసుకునే భయపై చర్చలు పెరుగుతున్నాయి ముందుగా తెలంగాణలో టీడీపీ బీజేపీ పొత్తు ప్రకటన ఉంటుందని ఆ తర్వాత కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రి పదవులు తీసుకొచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీకి సంబంధించి తెరవేనుక జరుగుతున్న ప్రచారంపై మీడియా తాజాగా చంద్రబాబును నేరుగా ప్రశ్నించింది అయితే చంద్రబాబు మాత్రం దీనిపై నేరుగా స్పందించలేదు ఆ ప్రచారం చేసే వారిని అడగాలంటూ మాట దాటేశారు అయితే రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించే పార్టీలకే మద్దతు అంటూ వ్యూహాత్మకంగా సంకేతాలు ఇచ్చేశారు దీంతో ఏపీకి సంబంధించి బీజేపీతో కొన్ని ప్రకటనలు చేయించి ఆ తర్వాత టీడీపీ ఎన్డీఏలోకి రీఎంట్రీ ఇవ్వొచ్చన్న సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు అయితే రీఎంట్రీ ఎప్పుడన్నది మాత్రం చెప్పడం లేదు ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి టీడీపీతో పొత్తు జూనియర్ ఎన్టీఆర్ నితిన్ వంటి హీరోలతో ప్రచారం రామోజీరావు మీడియా వద్దకు వంటి అంశాలతో భారీ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది అన్నిటికీ మించి చంద్రబాబుతో మరోసారి ఎందుకు పొత్తు పెట్టుకున్నారనే దానిపై తనదైన శైలిలో వాదన కూడా సిద్ధం చేసుకుంటుంది ఇవన్నీ పూర్తయ్యే వరకు చంద్రబాబు కూడా నోరు మీదపై పరిస్థితి లేదు ఓసారి ప్లాన్ సిద్ధమైన తర్వాత చంద్రబాబు బీజేపీలో ఎలా ఉంటారో విడివిడిగానా లేదా ఉమ్మడి దీనిపై ప్రకటన చేయవచ్చని చెప్తున్నారు అంతవరకు ఈ ప్రచారంపై టీడీపీ బాస్ నోరు విప్పడానికి సిద్ధంగా లేరంటారు